ఈనాడు చూస్తే గ్రానైట్ రవాణాలో నేతల మేత అంటూ ఓ ప్రధానమైన వార్తను హైలైట్ చేసింది. ఒక్కో లారీకి 22,000, అధికారులకు మరో 7 నుంచి 8,000 ముడుపులు చెల్లించుకుంటే వేధింపులు, కల్పవృక్షంగా అక్రమ రవాణా, పెట్టుబడి లేని వ్యాపారం రోజురోజుకి రోజువారీ ఆదాయం, సరిహద్దుల ఆధారంగా ముడుపులు నిర్ణయం, గ్రానైట్ అక్రమ రవాణా తీరిది, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి రవాణా చేస్తే యంత్రాంగం జరిమానా విధించడం సాధారణమే, అంతా సక్రమం అయినప్పటికీ నేతలకు మామూలు సమర్పించడం, ఇక్కడ దోపిడీ చిత్రం లైన్ మామూళ్ల పేరుతో ఒక సమాంతర వ్యవస్థ వ్యవహారాలను చక్కబెడుతోంది. ఇదంతా ఆయా నియోజకవర్గ నేతల కనుసన్నల్లో జరుగుతుంది. ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోయినా పట్టించుకోరు, నేతలకు మామూలు ఇవ్వకపోతే మాత్రం అట్టే పట్టించేస్తారు. ప్రభుత్వానికి చెల్లించే పన్నులో 1/3 సమర్పిస్తే అడ్డంకులు ఉండవు. పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్న నేతల దందా ఇది. వాస్తవంగా ఈ వార్తల్ని రొటీన్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. ఒక యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ చేసే చర్యల్లో భాగం. ఇప్పుడు ఎర్రపతి నేని ఎవరు? గ్రానైటే కదా అప్పుడు తీసుకుపోయేది. ఆయన మీద కేసు ఎవరు పెట్టారు? చివరికి కోర్టు తనని అభిశంసించినా కూడా ఆ రోజున వార్తలు నార్మల్గా రాసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ వీటిట్లో ఉండే ఒక దందా ఏంటంటే అధికార యంత్రాంగాలు అడ్డకోలుగా వసూలు చేసుకుంటారు. తవ్వాల్సినంత దానికంటే ఎక్కువ తవ్వుతున్నా పట్టించుకోరు. వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నిట్లో కూడా వే బిల్లుల దగ్గర కూడా తేడా చేస్తారు. 4 లారీలు తీసుకెళ్తే 2 లారీలు లెక్క చూపెడతా ఉంటుంటారు అన్నమాట. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటి, ఇందులో పోలీసులు గనక వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మధ్యలో ఏమన్నా నాయకులు ఇన్వాల్వ్ అయితే అవుతూ ఉంటుంటారు. ఇది ఓవరాల్గా ఇవాళ ప్రత్యేకించి ఈ 3 ఏళ్లలో వచ్చిన దందా కాదు. కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, రేపు పొద్దున ఏ పార్టీ ఉన్నా కూడా జరిగేటువంటిది అదే. దీన్ని కంట్రోల్ చేయాలి అంటే గ్రానైట్లు అట్లా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మానేయాలా, లేదంటే వీళ్ళు అక్రమాలు చేయడము మానేయాలి? ఈ రెండు సాధ్యమవుతున్నాయి అంటే కాదు. కాకపోతే అది ఈ ప్రభుత్వం వచ్చాకనే జరుగుతోంది అన్నటువంటి కోణంలోనే రాసుకొస్తున్నారు. వార్త నిజం, కాకపోతే కొంచెం వక్రీకరణకి గురైనటువంటి మాట కూడా వాస్తవం. ఇక రొటీన్గా అది వాళ్ళ లక్షణాల్లో భాగం కాబట్టి నడుస్తూ ఉంటుంది. కాకపోతే మరో ముందడుగేశాం అంటూ అత్యాధునిక సాంకేతికతతో కాలుష్యం తగ్గుదల నామోదరం సంజీవయ్య విద్యుత్